ఇక్కడ వచ్చేసి ఆన్లైన్ లోన్ వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ నుంచి కలెక్షన్స్ మన దగ్గర ఇక్కడ మొదలవుతుంది సో ఇక్కడ వచ్చేసి మీరు చూడొచ్చు బ్యూటిఫుల్ మైండ్ది నేను కలెక్షన్ తీసుకొని వచ్చాను అండ్ బెస్ట్ క్వశ్చన్స్ అడిగేసారి ఏంటంటే నాకు బిజినెస్ చేసేది ఉంది కానీ నో సపోర్ట్ అంటున్నారు సో మ్యామ్ మీరు ఒక చిన్న బడ్జెట్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు ఇప్పుడు మీ అందరికీ తెలుసు గవర్నమెంట్ మన ఆడవాళ్ళకి చాలా 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 సపోర్ట్ చేస్తుంది సో మీరు కూడా వచ్చేసి ఒకవేళ బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకున్నా కూడా ఒక చిన్న స్మాల్ అమౌంట్ కూడా మీరు లోన్ తీసుకోవచ్చు ఒకవేళ మీరు ఈ బిజినెస్లో ఇంట్రెస్టెడ్ ఉంటే సో ఏంటి నా ఫోన్ నేను ఇవాళ చేతుల్లో ఫోన్ తీసుకొని వీడియో చేస్తున్నారని అంటు అనుకుంటున్నారా సో ఈ వీడియో స్పెసిఫిక్ గా మీకోసం ఎందుకు అని అంటున్నారంటే ఇప్పుడు నేను ఏంటంటే నేను వీడియో ఇట్లా నేను చూస్తూనే ఉంటాను కదా ప్రతిసారి నేను వీడియోస్లో ఏమంటాను కామెంట్ సెక్షన్ లో పెట్టండి మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఏమైనా అంటే ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో అడిగేసేయండి నెక్స్ట్ వీడియోలో మీ అడిగింది క్వశ్చన్ ఆన్సర్ నేను మీకు వీడియోలో చెప్తాను అంటున్నాను కదా సో ఇప్పుడు వచ్చేసి నేను చూడొచ్చు మీరు చూస్తున్నారా దీంట్లో కొన్ని ఉన్నాయన్నమాట సో ఇక్కడ వచ్చేసి చాలా కమెంట్స్ ఉన్నాయి సో ఈ కమెంట్స్ నేను చదివి మరి చెప్పాలనుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కమెంట్స్లో ఉన్నాయి పేరు అయితే లేదు కానీ హాయ్ మేడం ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది సెకండ్ ప్రెజెంట్ ఫాల్స్ లైనింగ్ క్లాత్ సారీ పేటికోట్ పెట్టినాం అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే నేను వీడియో చేశాను కదా సో వాళ్ళు ప్రెసెంట్ అయితే లేనన్ అండ్ కాటన్ సారీ పేటికోట్ పెట్టారంట సో నెక్స్ట్ హాయ్ మేడం మేము ఆల్రెడీ షాప్ పెట్టినాం ఈ మోడల్లో సారీస్ పెడితే బాగా రనే అవుతుందా చెప్పండి అని అంటున్నారు సో ఓకే అంటే మీరు క్వశ్చన్ నన్ను అడిగారా లేకుంటే ఏం అడుగుతుందో నాకు తెలియడం లేదు కానీ ఇంత మాత్రం తెలిసింది నాకు కి మీరు యాక్చువల్లీ నన్ను అంటే రన్ అవుతుందా లేదా అని ఇది అడుగుతున్నారు క్వశ్చన్ ఇది నాకు అర్థమైంది యాక్చువల్లీ అలెక్య కట్కమ్ అని వాళ్ళ పేరు అనమాట సో ఇప్పుడు నెక్స్ట్ అయితే సూపర్ కలెక్షన్స్ ఈస్ ఐ వాంట్ టు స్టార్ట్ అ బిజినెస్ బట్ నో సపోర్ట్ సో శ్వేత అంటున్నారు సో మ్యామ్ సపోర్ట్ అనేది ఎవ్వరు అండి అంటే ఇప్పుడు ఎక్కడైనా మనం ఇప్పుడు ఇంట్లో ఉంటే మన అమ్మ నాన్నతో మనం ఉంటే సో వాళ్ళు ఏమనుకుంటారు పెళ్ళి అయినాక చేసుకోండి ఏమన్నా చేస్తే చేసుకోండి అని అంటారు ఎడ్యుకేటెడ్కి సపోర్ట్ ఒక్కొక్కడ ఉండదు అందరిది మాత్రం నేను అడ అనడం లేదు చాలా మంది ఏంటంటే మన పిల్లలకి సపోర్ట్ చేస్తారు సో ఇప్పుడు మీకెవరు సపోర్ట్ చేస్తలేరు అంటే నేను అది కూడా అది గురించి కూడా మాట్లాడదాం ఓకేనా సో ఇదైన తర్వాత మేడం నైటీ మినిమమ్ ఆర్డర్ కాస్ట్ ఎంత ఉండాలి ఓకే నైస్ మ్యామ్ ఓకే అజమెరాలో షాపింగ్ అయితే నేను చేశాను మ్యామ్ మంచిగా సేల్ అవుతుంది సో ఇంకా నేను మళ్ళీ వచ్చేసి మళ్ళీ పర్చేసింగ్ చేసుకోవాలని అనుకుంటున్నారు ఫిఫ్టీ థౌజండ్లో నేను పర్చేసింగ్ చేసుకోవచ్చా ఆన్లైన్ ఆర్డర్ అంటున్నారు సో ఎస్ ఫిఫ్టీ థౌజండ్లో కూడా మీరు పర్చేసింగ్ చేసుకోవటం చూడొచ్చు చాలా మెసేజ్ ఇక్కడ నన్ను వచ్చేసినాయి సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్ అయితే మనం చేసాం కామెంట్స్ నుంచి ఓకే నా కొన్ని కామెంట్స్ నాకు గుర్తుకున్నాయి ఏంటి అని సో ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం షేర్ చేయబోతున్నాం వర్క్ సారీస్ లో ఇక్కడ వచ్చేసి ఆన్లైన్ ఓన్లీ వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ నుంచి కలెక్షన్స్ మన దగ్గర ఇక్కడ మొదలవుతుంది సో ఇక్కడ వచ్చేసి మీరు చూడొచ్చు బ్యూటిఫుల్ మైండ్ది నేను కలెక్షన్ తీసుకొని వచ్చాను అండ్ బెస్ట్ క్వశ్చన్స్ అడిగిస్తారు ఏంటంటే నాకు బిజినెస్ చేసేది ఉంది కానీ నో సపోర్ట్ అంటున్నారు సో మ్యామ్ మీరు ఒక చిన్న బడ్జెట్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు ఇప్పుడు మీ అందరికీ తెలుసు గవర్నమెంట్ మన ఆడవాళ్ళకి చాలా 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 సపోర్ట్ చేస్తుంది సో మీరు కూడా వచ్చేసి ఒకవేళ బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకున్నా కూడా ఒక చిన్న స్మాల్ అమౌంట్ కూడా మీరు లోన్ తీసుకోవచ్చు ఒకవేళ మీరు ఈ బిజినెస్లో ఇంట్రెస్టెడ్ ఉంటే లేదు అని అంటే ఒకవేళ మీరు మీ కైనా లేకుంటే మీ ఫ్యామిలీ కైనా మీరు కన్విన్స్ చేసుకోవచ్చు దీంట్లో మంచిగా సేల్ అవుతుంది అని మీరు ఒక్కసారి మీరు కన్విన్సింగ్ పవర్ యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే మన గవర్నమెంట్ ప్రొసీజర్లో ఏమంటే చాలా చాలా మన అమ్మాయిలకి మన ఆడవాళ్ళకి హెల్ప్ చేస్తుంది సో ఇప్పుడు మీరు కూడా అంటే హెల్ప్ కావాలి అని అనుకుంటున్నారంటే ఇప్పుడు మీరు ఒక్కసారి బ్యాంక్ పోయి విజిట్ చేసుకోండి అక్కడ కూడా మాకు మీకు ఈజీగా అన్ని ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అండ్ ఏంటంటే ఫిఫ్టీ థౌజండ్లో పర్చేసింగ్ చేసుకోవచ్చు అని అంటున్నారు ఎస్ యూ క్యాన్ డూ ఇట్ మీరు పర్చేసింగ్ చేసుకోవచ్చు ఫిఫ్టీ లో మన దగ్గర రిక్వైర్మెంట్ ఏంటంటే ట్వంటీ థౌజండ్ ప్లస్ మీరు అమౌంట్ ఉండాలి కంపల్సరీగా ఓకేనా అండ్ చాలామంది ఇప్పుడు ఏమంటున్నారు కి పెటికోట్ అస్తరం రెడీమేడ్ బ్లౌజెస్ ఇప్పుడు నేను చెప్పాను కదా సో తను ఏం అడుగుతున్నానంటే దీంట్లో సేల్ అవుతుందా మంచిగా ప్రాఫిట్ తీసుకోవచ్చా ఎస్ మీరు ప్రాఫిట్ తీసుకోవచ్చు దేంట్లో అని అనంటే ఇప్పుడు మన మన దగ్గర ఏంటంటే పైన ఈ ఈ ఫ్లోర్ లో ఓన్లీ సారీస్ ఉన్నాయి ఓకేనా పైన ఫ్లోర్ లో వచ్చేసి మన సా మన కుర్తీస్ మన డ్రెస్ మటీరియల్ మన కిడ్స్ వేర్ మన బాటమ్ వేర్ వెస్టర్న్ వేర్ దుప్పటాస్ అన్ని కలెక్షన్స్ ఉన్నాయి అండ్ పైన మన రెడీమేడ్ బ్లౌజెస్ కూడా అస్సర్ ఫాల్ పెట్టికోట్స్ అన్ని ఉన్నాయి సో అక్కడ వచ్చేసి ఓన్లీ ఎయిట్ రూపీస్ నుంచి కలెక్షన్స్ అక్కడ మొదలవుతుంది సో దాంట్లో వచ్చేసి ఏంటంటే మీరు దీంట్లో మీరు బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చు ఎస్ సో ఇప్పుడు దాంట్లో ఏంటంటే మినిమం మీరు తీసుకున్నారనుకోండి కొన్ని అస్సర్ కొన్ని బ్లౌజెస్ కొన్ని పెట్టికోట్స్ ఇది డెఫినెట్లీ సేల్ అవుతుంది ఎందుకంటే పెటికోట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ మన ఆడవాళ్ళకి మీ అందరికి తెలుసు సో దాట్స్ వై పెట్టికోట్స్ లో మీరు ఎక్కువగా సేల్ చేసుకోవచ్చు మంచిగా మార్జిన్ పెట్టుకోవచ్చు అండ్ వన్ మోర్ మన దగ్గర ఫిగర్ కాన్సెప్ట్ కూడా కలెక్షన్స్ ఉన్నాయి ఏంటంటే దీని దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ పెట్టికోట్స్ వెరైటీస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో మీరు కూడా దాంట్లో కలెక్షన్స్ ఇంకా మోర్ చూడాలని అనుకుంటే వాట్సాప్ చేయడానికి మర్చిపోకండి సో దీంట్లో వచ్చేసి కలర్ కాంబినేషన్ డిజైన్ కాంబినేషన్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైనర్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో మీరు కూడా ఒకవేళ దీంట్లో బిజినెస్ స్టార్ట్అప్ చేయాలని అనుకుంటే ఈజీగా మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు సో ఇంకా ఇంకా నాతోనేమైనా మాట్లాడాలంటే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పేసాండి ఓకే నేను కామెంట్ సెక్షన్ అయితే ఆల్రెడీ మీకు చదివి చూపించాను కదా ఇన్ని గనం కామెంట్ సెక్షన్ వచ్చేసినాయి హోప్ దీంట్లో నేను చదివాను మినిమమ్ బిల్ ఎంత అని అడుగుతున్నారు సో నేను ఆల్రెడీ చెప్పేసానండి మినిమమ్ బిల్ మీకు కంపల్సరిగా ట్వంటీ థౌసండ్ ప్లస్ ఉండాలి అండ్ సారీస్ కాస్ట్ ఎంత మ్యామ్ అంటున్నారు సో ఫ్రెండ్స్ సారీస్ కాస్ట్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్లో సారీస్ది కాస్ట్ ఉంటాయి ఇప్పుడు మన దగ్గర నలభై ఐదు రూపీస్ నుంచి ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి సారీస్ ఉన్నాయి ఈ వర్క్ సారీలో వచ్చేసి వన్ సిక్స్టీ ఎయిట్ ఉన్నాయి మన పార్టీవేర్ శారీస్లో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి మొదలవుతుంది కొంచెం ఫ్యాన్సీలో అయితే వన్ నైంటీ నైన్ గురించి స్టార్టింగ్ ఉంటుంది సో ఎవ్రీ సారీ డిఫరెంట్ డిఫరెంట్ లో ఉంటాయి కాబట్టి అన్ని అన్ని గణం మాత్రమే నేను చెప్పలేను స్క్రీన్ ప ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ కాండి అండ్ వాట్సాప్ చేయండి ఓకేనా సో పదండి మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అంతవరకు టేక్ కేర్ అండ్ బై బై